Manchiryal Jilla Tandoor Mandalam Kistanpetalo Amayika Prajalanu Mosam Chestunna Realtorlu Kistanpeta Agency Gram Panchayati Paridhiloni Survey Number 23 Raitu Vedika Samipamlo Unna Assigned Bhoomulanu Kondaru Real Estate Vyaparulu Aa Bhoomini SC ST laku Chendina Vari Binamili Peruna Cheskuni Konni Rojula Tarvata Guntalu Lekkana Kraya Vikrayalu Chestunnarani Youth Congress Bellampalli Niyojakavarga Pradhana Karyadarshi Sheikh Mohin Ali teliparu. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో భూముల క్రయ విక్రయాలు చేయవద్దని ఆంక్షలు ఉన్న రియల్టర్లకు అవతారమెత్తి లావుని అసైన్ భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఇప్పటివరకు అసైన్ భూమిలో 16 గుంటలు గుట్టు చప్పుడు కాకుండా అమాయక ప్రజలకు అమ్మడం జరిగిందని అట్టి అసైన్ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలకు స్థానాన్ని కేటాయించాలని ఈ నెల 24న కిష్టంపేటకు చెందిన బిఆర్ నరేందర్ తహసీల్దార్ కవితకు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఈ రోజు వరకు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండలంలో కొత్తపల్లి పోచంపల్లి అసైన్ భూముల్లో ఏర్పాటు చేసినట్టుగా కిష్టంపేట అసైన్ భూముల్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. లేని ఎడల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ నరేందర్, జైన సాంబయ్య, షేక్ ఆయుబ్ పాల్గొన్నారు. దేనికైనా కేటాయించాలి. అది గాక కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళు ఆ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బుజ్జగింపులు చేసి లక్షల కొన్ని వేల లక్షల రూపాయలు పెట్టుబడి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు నగరాన చూయించి అమాయకంగా చేసి వీళ్ళు కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లక్షల కోట్ల ధర నడుస్తుంది ఇక్కడ. ఇది దీనిపైన ఇప్పటి వరకు 16 గుంటల ల్యాండ్ అమ్మినట్టు సమాచారం ఉంది మా దగ్గర. అలాంటి వ్యక్తులు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉంచాలి. ఆ 16 గుంటల ల్యాండ్కి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో 8 ఫ్లాట్ల వికారం పోయినాయి. ఎవరైతే ఉన్నారో ప్రజలు వారి డబ్బులు తీసుకొని మోసపోకుండా ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. ఇంకా ముందు కూడా మోసపోవద్దు. ఇక ఇంతకుముందు ప్రయాణ పెట్టిన డబ్బులు పెట్టిన వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, మీకు ఎలాంటి విషయంలో చెందదు. అది ఇదే విషయంలో మన తహసీల్దార్ మేడం గారికి నమస్కరించి తెలియజేయమని ఏమనగా, ఇంతకుముందు 24వ రోజు మీ ఆఫీస్లో ఈ ల్యాండ్ విషయంపై మీకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, స్పందించడం లేదు. ఇది ఇలాగే ఉండగా కలెక్టర్ మేడం దగ్గరికి కూడా కలెక్టరేట్ కూడా పోయి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం ఈ పక్షాన ఎలాంటి కార్యక్రమం జరగకపోయినా రేపు ఐబీ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ భూ కబ్జా వ్యాపారుల దందా ఇప్పటికైనా కథమైపోవాలి. ఇంతకుముందు చేసినట్టు కొత్తపల్లె శివారులో జరిగిన గవర్నమెంట్ ప్రభుత్వ భూమి బోర్డు పాతినట్టు ఇక్కడ కూడా వాతాలి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ బోర్డు పెట్టాలని. ఇంకోటి ఎక్కడెక్కడ కొత్తపల్లి శివారులో పెట్టారు, మాదరంలో పెట్టారు, అలాంటి ఇక్కడ కూడా పోతుబాటని మా వినతి. ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కేటాయించండి ల్యాండ్, వాళ్ళ ఇళ్ళకు సంబంధించిన వాళ్ళకు సపోర్ట్ చేయండి. కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఎలాంటిగా స్పందించవద్దు. వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు వచ్చి మాకు కాల్స్ వచ్చి వాళ్ళు అంటున్నారు, మీరు ఎక్కడ ఏం చేసినా మా దందా మేము చేసుకోగలుగుతాం.